స్పందించే హృదయం కోసం రెండు జీవితాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులు ఇక సమాజమే తమకు అమ్మ నాన్న అంటున్నారు. చదువుకోవాలని ఉంది, మీ బిడ్డలుగా భావించి సాయం చేస్తారా అని అడుగుతున్న ఆ చిన్నారులను చూస్తే గుండె కన్నీరవుతుంది ఎవరికైనా. దీపావళి పిల్లలు పెద్దలందరికీ సంతోషాలనిచ్చింది. కానీ జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో ఈ ఇద్దరు చిన్నారులకు మాత్రం వెలుగుపూల పండుగ మాతృదేవోభవ సినిమాల చీకట్లను మిగిల్చింది. మాతృదేవోభవ, అవును నిజంగా ఈ ఇద్దరు చిన్నారులది అదే కథ. అంతకు మించిన వ్యధ. ఆరేళ్ల కిందట తండ్రి రెడ్డిమల్ల నరేష్ చనిపోయారు. చిన్న రేకుల గుడి తప్ప ఇల్లు వాకిలి కూడా లేదు. కాయా కష్టం చేస్తూ బిడ్డలిద్దర్నీ సాకింది శారదమ్మ. కాని కటిక పేదరికాన్ని కాలం మరోసారి పరిహాసం చేసింది. కిడ్నీ జబ్బుతో మంచాన పడిన శారద వైద్యం చేయించుకునే స్తోమత లేక ఇటీవలే కన్నుమూసింది. ఊళ్ళో వాళ్లే తలో చెయ్యేసి అంత్యక్రియలు చేశారు. 10 దినాలు కూడా చేసే పరిస్థితి లేదు. ఈ బిడ్డల భవిష్యత్ ఏంటని ఓ అమ్మ గుండె కన్నీరైందిలా. తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ అనాథలు అయిపోయి వాళ్ళ భవిష్యత్తును ఎవరు ఏమి చేయలేకపోతున్నారు. మీరు దయచేసి మా గ్రామస్తులందరూ తలో చేసి 3వ రోజు 5వ రోజు జరిపించినాము. వాళ్ళకి ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా వాళ్ళ అమ్మ లేకపోతే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. అలాగే ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళకు దయచేసి ఈ పిల్లలకు సహాయం చేయగలరని కోరుకుంటున్నాను. కంటేనే అమ్మ అని అంటే ఎలా? ఇలాంటి మంచి మనసున్న ప్రతి ఒక్కరూ వర్షిత్ శ్రీవల్లిలకు అమ్మా నాన్నలే. ఈ బిడ్డలు అనాథలు కాదు, అందరి బంధువులు అంటూ హక్కున చేర్చుకుంది వావిలాల గ్రామం. మహాత్మాగాంధీ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ వ్యవస్థాపకులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గంటా రవీందర్ ఇద్దరు చిన్నారులకు 10,000 ఆర్థిక సాయం అందించారు. గ్రూప్ ఉంటే అందులో పోస్ట్ చేయడం జరిగింది. దాని వలన చాలా మంది ముందుకొచ్చి వాళ్ళకు తోచిన సహాయం చేయడం జరుగుతుంది. ఇంకా కూడా ముందుకు రావాలని మేము సమాజంలో ఉన్న మానవతావాదులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే వాళ్లకు భూమి లేదు, కేవలం మన వెనక ఉన్న ఒక రేకుల షెడ్ తప్ప భూమి కూడా లేదు. పిల్లలు చాలా తెలివికల పిల్లలు, ఇద్దరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వాళ్ళకి ఆర్థికంగా చేయితనిస్తే సమాజంలో వీరు కూడా మేము బాగా చదువుకుంటామనే ఉద్దేశంతో నమ్మకంతో ఉన్నారు. వారికి వీరిచ్చే విరాళాలు ఉపయోగపడుతున్నాయని విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మా నాన్న లేరు, ఇల్లు లేదు, ఇక చెల్లె బాధ్యత నాదే. అమ్మమ్మ తాతయ్య నానమ్మ ఉన్నారు, కానీ వాళ్లకే ఓ దారి లేదు. ఇక మాకు బతుకు దారేది? చదువుకోవాలనుంది, మీ బిడ్డగా భావించి సాయం చేయండి అన్న వర్షిత్ మాటలు వింటే ఏం చెప్పగలం? కన్నీరు ఆగదు. ఇన్ని రోజులు మా అమ్మ కష్టాలు చేసుకుంటూ మమ్మల్ని ఆర్థిక సాయం చేసి మమ్మల్ని చదివించింది. ఇప్పుడు మా అమ్మ 4 రోజుల క్రితం కిడ్నీ ప్రాబ్లం వచ్చి వైద్యం సరిగా చేయించుకోవడం వల్ల మా మమ్మీ కూడా చనిపోయింది. ఇప్పుడు మాకు ఎవరు లేరు, ఇల్లు కూడా సరిగా లేదు. మాకు మా చెల్లెని ఇప్పుడు చూసుకోవాలంటే నాకే బాధ్యత. మా వాళ్ళు ఎట్లా వృద్ధులు కాబట్టి నా మీదనే బాధ్యత పడుతుంది. అందుకనే ఎవరన్నా సాయం చేయాలని అనుకుంటే వారు సాయం చేయగలరు. ఉండడానికి ఇల్లు వాకిలి లేని దైన్యంలో తాటాకులతో ఓ గూడు వేసుకుని అమ్మకు దశదిన కర్మ చేస్తున్నారు వర్షిత్ శ్రీవల్లి. బావిలాల గ్రామస్తులు వారికి అండగా ఉన్నారు. కానీ ఆసరా ఎంతకాలం? ఏ దిక్కు లేని ఈ బిడ్డలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు స్థానికులు. మనసున్న దాతలు ఎవరైనా స్పందించి వర్షిత్ శ్రీవల్లికి దారి చూపాలని వేడుకుంటున్నారు.